Hello all, welcome to our channel Filter Movie World and this is Shiva. ఎన్నో సినిమాలు లాక్ చేసుకున్న డేట్స్కి రిలీజ్ అవ్వలేవు, అలా మనం ఎన్నో చూసాం. కానీ జనాలు ఇంకా మర్చిపోయి ఆహా ఇంకా ఈ సినిమాలు రావులే అని అనుకున్నారో, అవి సడన్గా రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు. మరి అలాంటి మూవీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే అసలు ఈ సినిమాలు వస్తాయని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి సినిమాల గురించి. మరి స్టార్ట్ చేసే ముందు మీకోసం ఎన్నో కొత్త టాపిక్స్ పైన వీడియోస్ చేసాం, చేస్తూనే ఉంటాం. మరి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 1. గోపిచంద్ 6 అడుగుల బుల్లెట్టు. అప్పుడెప్పుడో 2014లో ప్లాన్ చేసి షూటింగ్ కంప్లీట్ చేసిన మూవీ టీమ్ లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ 7 ఇయర్స్ తర్వాత థియేటర్స్లో రిలీజ్ చేశారు. గోపిచంద్ అన్న నయనతార అండ్ ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాలో మెయిన్ లీడ్. స్టోరీ రొటీన్ అండ్ అవుట్డేటెడ్గా ఉన్నా కొన్ని డైలాగ్స్ అండ్ ప్యాజబుల్ కామెడీ సీన్స్ వల్ల టైంపాస్ అవుద్ది. బట్ 2014లోనే వచ్చుంటే హిట్ అయ్యి ఉండేదేమో. ఈ స్టోరీ లైన్తో ఇప్పుడు వచ్చి డిసప్పాయింట్ చేశారు. ఇంకా జనాలు ఈ సినిమా రాదని ఫిక్స్ అయిపోయారు. బట్ సడన్గా ట్రైలర్ అండ్ రిలీజ్ డేట్ చెప్పి సర్ప్రైజ్ చేసి రిలీజ్ చేశారు. 2. విజయ్ దేవరకొండ ఏ మంత్రం వేసావే. నాకు తెలిసి ఇప్పటికీ సినిమా వచ్చినట్టు చాలామందికి తెలియదు. ఇది విజయ్ దేవరకొండ ఎప్పుడో కంప్లీట్ చేసిన సినిమా, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేట్గా రిలీజ్ చేశారు. అండ్ సినిమాలో కూడా అంత మంచి స్టఫ్ ఏమి ఉండదు. బేసిక్ ఐడియా బాగున్నా స్క్రీన్ ప్లేతో ఫుల్ టైర్ చేసి డిసప్పాయింట్ చేశారు. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఎవ్వరు అనుకోలేదు. ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేసి అరే ఇది విజయ్ దేవరకొండ సినిమానా అని అనేటట్టు అందరినీ షాక్ చేశారు. 3. సాయిధరమ్ తేజ్ రేయ్. సాయిధరమ్ తేజ్ది రేయ్ మూవీ ఉంది అని మీలో ఎంతమందికి తెలుసు. ఇదైనది సెకండ్ ఫిలిం, బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల రిలీజ్ కాలేకపోయింది. అలా అప్పుడెప్పుడో అయిపోయిన సినిమాని మెల్లగా రిలీజ్ చేశారు. సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, కానీ సాయిధరమ్ తేజ్ అన్న చేసిన డ్యాన్స్ అండ్ ఆయన గ్రేస్కి అప్లాజ్ వచ్చింది. అలా ఈ సినిమా కూడా ఎవ్వరికి తెలియకుండా రిలీజ్ అయింది. 4. ఉదయ్ కిరణ్ చిత్రం చెప్పిన కథ. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, మేబీ నెక్స్ట్ మంత్ ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఇది ఉదయ్ కిరణ్ లాస్ట్ మూవీ. అసలు ఎప్పుడు తీశారో కూడా ఎవ్వరికీ తెలీదు. 3 మంత్స్ బ్యాక్ సడన్గా ఇది ఉదయ్ కిరణ్ గారి లాస్ట్ ఫిలిం అని ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా డిఫరెంట్గానే ఉంది. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే రిలీజ్ చేస్తారు. మరి ఇది మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం. 5. తరుణ్ ఇది నా లవ్ స్టోరీ. తరుణ్ టీఎఫ్ఐ నుండి ఫేడ్అవుట్ అయిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. అతని మార్కెట్ కూడా కొలాప్స్ అయిపోయింది. అలాంటి టైంలో 2018లో తరుణ్ అన్న ఒక లవ్ స్టోరీతో వచ్చాడు. అదే ఇది నా లవ్ స్టోరీ సినిమా. అప్పుడెప్పుడో 2014లో వేట తర్వాత మళ్ళీ ఇదే. ఇక ఆయన సినిమాలు రావు అనుకునే టైంలో సడన్గా ఈ మూవీతో వచ్చి సర్ప్రైజ్ చేశాడు. స్టోరీ లైన్ బాగున్నా ఎగ్జిక్యూషన్ దగ్గర డిసప్పాయింట్ చేసి ఫ్లాప్ అయింది. 6. సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట. అబ్బో ఈ సినిమా నేను 8th ఉన్నప్పుడు కంప్లీట్ అయింది భయ్యా, అంటే 2014లో. టీజర్ కూడా అప్పుడే రిలీజ్ చేశారు. మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల రిలీజ్ కాలేదో తెలియదు, కానీ చాలా డిలే అయిపోయింది మూవీ. ఇంకా ఈ సినిమాని మర్చిపోయిన టైంలో 2019 ఎండింగ్లో సడన్గా రిలీజ్ చేసి హిట్ కొట్టారు. బిలో పార్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి క్రేజీ కామెడీ వల్ల జనాలు ఎంజాయ్ చేశారు. 7. సిద్ధార్థ్ ఒరే బామ్మర్ది. రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన డీసెంట్ థ్రిల్లర్, కానీ అసలు సినిమా వస్తున్నట్టు మనకే కాదు తమిళ్లో కూడా కొంతమందికి తెలియదు. వితౌట్ ప్రమోషన్ హైప్ అండ్ ఈవెన్ సరిగ్గా రిలీజ్ డేట్ని కూడా హైలైట్ చేయకుండా రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యే రోజు వరకు తెలియదు. ఈవెన్ ఇప్పుడు కూడా చాలామందికి తెలియదు అనుకోండి. సినిమా బాగున్నా ఎవ్వరు సినిమా వస్తుందని ఎక్స్పెక్ట్ చెయ్యక అండ్ తెలియక ఆడలేదు. 8. సాయిధరమ్ తేజ్ తిక్క. సాయిధరమ్ తేజ్ కెరీర్లో ఇంకో మూవీ దట్ కేమ్ వితౌట్ హైప్ అండ్ ప్రమోషన్స్. మూవీ లేట్ అవుతుండడంతో అసలు ఇంట్రెస్ట్ అండ్ హైప్ క్రియేట్ చేయకుండా రిలీజ్ చేశారు. సాంగ్స్ హిట్ అయినా చాలామందికి తెలియవు. తమనని ఇచ్చిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. బట్ ఆ సాంగ్స్తో మూవీ పైన హైప్ క్రియేట్ చేయలేకపోయారు. అలా ఒక మెగా హీరో మూవీ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. 9. నిఖిల్ అర్జున్ సురవరం. నిఖిల్ హీరోగా నటించిన అర్జున్ సురవరం ఫస్ట్ అనుకున్న టైటిల్ ముద్ర. అన్నోన్ రీజన్స్ వల్ల టైటిల్ చేంజ్ చేశారు. టైటిల్ చేంజ్ చేశారు ఓకే, కానీ సినిమా ఇంత డిలే చేస్తారని ఎవ్వరు అనుకోలేదు. ఇంకా ఈ సినిమా పని అయిపోయింది, ఇంకా కష్టమే అనుకునే టైంలో డిఫరెంట్ టైటిల్తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సినిమా కూడా మెసేజ్ ఉన్న స్టోరీ లైన్తో హుక్ చేసి హిట్ కొట్టారు. అండ్ లాస్ట్ నితిన్స్ చెక్. యూజువల్లీ చంద్రశేఖర్ ఎలేటి గారి మూవీస్ అండర్ రేటెడ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ హైప్ అండ్ పబ్లిసిటీ చేయకపోవడం. సినిమాలు బాగున్నా ఆడకపోవడానికి కారణాలు అవే. అండ్ చెక్ విషయంలో కూడా అదే జరిగింది. అసలు వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందని ఎవ్వరికీ తెలీదు. ఏ ఒక్క పోస్టర్ రిలీజ్ చేయలేదు, ప్రమోస్ రిలీజ్ చేయలేదు. సడన్గా ఒకరోజు ఫటక్కుమని టీజర్ రిలీజ్ చేశారు. జనాలు వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తుందా అని షాక్ అయ్యారు.
అండ్ ఇది గాయస్ మా న్యూ వీడియో. ఈ వీడియోలో మీ ఫేవరెట్ సినిమాని అండ్ ఇంకా మీకు తెలిసిన వాటిల్లో అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేని సినిమాల్ని కింద కమెంట్ చేసేయండి. ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇస్తాం. అండ్ మరి వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మంచి మూవీ సజెషన్స్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ ఫిల్టర్ మూవీ వరల్డ్.